హెబ్రీ బైబిల్ ఇస్రాయేలీయుల చేత హెబ్రీ భాషలో 1000 సంవత్సరాల కాలంలో రాయబడిన గ్రంథపు చుట్టల సంకలనం. దీని మొట్టమొదటి ప్రాముఖ్యమైన అనువాదం గ్రీకు భాషలోకి జరిగింది. దానిని సెప్టువజెంట్ అని పిలుస్తారు. యేసు అనుచరులు ఎక్కువగా దీనినే వాడేవారు. హెబ్రీ బైబిల్ చెప్పినదంతా తనలో నెరవేరుతుంది అని యేసు ప్రకటించుకున్నాడు. ఆయన చెప్పిన ఈ విషయాన్ని గురించి ఆయన శిష్యులు కొత్త నిబంధన అనే 1 గ్రంథాల సంకలనంలో రాశారు. ఆ గ్రంథాలు గ్రీకు భాషలో రాయబడ్డాయి. ఈ 2 సంకలనాలు క్రైస్తవ్యానికి పవిత్రమైన రచనలుగా మారాయి. బైబిల్ కాలగమనంలో బైబిల్కి చాలా అనువాదాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి 3. లాటిన్ వల్గేట్ కేథలిక్ సంఘం కోసం సృష్టించబడింది. విక్లిఫ్ బైబిల్ మొదటిసారి బైబిల్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది. 1812లో సిరంపూర్ మిషన్ మత్తయి, మార్కు, లూకా సువార్తలను ప్రచురించింది. లైమన్ జ్యూవెట్ బైబిల్ని తెలుగులోకి అనువదించాడు. దాన్ని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రచురించింది. పూర్తి బైబిల్ ఇప్పటికీ 700 భాషల్లోకి అనువదించబడింది. అది కాక 1 కొత్త నిబంధనే మరో 1500 భాషల్లోకి అనువదించబడింది. ఈ విధంగా మానవ చరిత్రలోకెల్లా అత్యధికంగా అనువదించబడిన సాహిత్యంగా బైబిల్ నిలిచింది.